हेलो फ्रेंड्स, हाय, वेलकम टू एलवीआर नूर। लाइक चेंडी, सब्सक्राइब चेंडी, बेल आइकन ऑन लो पेट कोडी। इवाल ऐते मनम चेयबोतुन्नामु चक्कटी पेसलु राइस तो मनम नंबर वन किचडी तैयार चेयबोतुन्नामु। चाला नोरु, चाला हेल्दी। मुंदुगा मनम राइस तीसुकोवाली, आ तर्वाता नेय्यि तीसुकोवाली ओक कपलो, टू टेबल स्पून्स। ओक किलो राइस अनुकोंडि फ्रेंड्स। अदे विधंगा ओक टेबल स्पून पसुपु, ओक टेबल स्पून धनियाल पोडी, దాని తర్వాత దానికి తగినంత కొత్తిమీర, తర్వాత తగినంత పుదీనా, తర్వాత ఒక కిలో బియ్యం అన్న రైస్ అని చెప్పాను కదా, అందులోకి ఒక పావు కిలో పెసలు, రెండు నిమ్మకాయలు, పులుసు నిమ్మకాయలు ఫ్రెండ్స్, తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నాలుగు టమోటా, తర్వాత పొడవైనటి అయితే నాలుగు పచ్చిమిరపకాయ, రెండు ఆనియన్స్, చెక్క, మిరియాలు, లవంగ, బిర్యానీ ఆకు, చూసారుగా ఫ్రెండ్స్। మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ వీడియో రివర్స్ చేసి చూడొచ్చు। ముందుగా మనం ఒక పాన్ లో పెసలు తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ లో, అంత లో లేకుండా అంత హై లేకుండా మీడియం ఫ్లేమ్ లో పెసలు మనం నీట్గా వేయించుకొనేసి పక్కన పెట్టేసుకొని, అవి చల్లారిన తర్వాత బియ్యంతో పాటు నానవేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి నెయ్యిలో నెయ్యితో పాటు ఇంకొంచెం ఆయిల్ వేసి, లేదా మొత్తం నెయ్యి అయినా వేయచ్చు ఫ్రెండ్స్, నెయ్యి లేకుంటే ఆయిల్ అయినా వేయచ్చు। తర్వాత ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి। తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి। ఎక్కువ వేగనీయకుండా, ఎక్కువ మాడనివ్వకుండా అలా ఇలా తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు అందులో మిరియాలు, చెక్క మొగ్గ, లవంగాలు ఉంటాయి లవంగాలు, కొంతమంది షాజీరా అనాసపు కూడా వేసుకుంటారు, అవి వేసుకొని ఇలా చేసుకోవాలి। దాని తర్వాత ఈ విధంగా మనకు రెడ్ కలర్లో వచ్చే విధంగా ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుతూ మాడనీయకుండా చూసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం టమోటా అనేది సన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటామన్నమాట। బాగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది రెసిపీ। ఇందులో మనం చికెన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కిచడీలో వేరుశనగ చట్నీ చాలా బాగుంటుంది, గోంగూర చట్నీ అయినా దాల్చి అయినా ఏదైనా చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా బాగా వేగనివ్వాలి। వేగనిచ్చిన తర్వాత మనం ఎసురు ఏదైతే పక్కన పెట్టేసుకున్నామో తగినంత ఎసురు పోసేసుకోవాలి। వాటర్ బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టిన బియ్యంతో పాటు నానబెట్టాం కదా పెసలు, ఇలా యాడ్ చేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి బాగా నీట్గా।
ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా టోటల్గా వేసుకొని ఈ విధంగా బాగా వాటిని ఆ ఎసుటిలో కలిసిపోయేలా తిప్పాలి. తర్వాత ఫ్రెండ్స్ మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ తర్వాత తీసినట్టయితే ఈ విధంగా వస్తుంది రైసు. తర్వాత నిమ్మకాయ ఇత్తనాలు లేకుండా, విత్తనాలు అనేది అన్నంలో పడకుండా, రైస్లో పడకుండా మనం అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ విధంగా తీసి తింటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు ఎల్వీఆర్ 100. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.